వెల్కమ్ టు బీటిఎస్ న్యూస్. మహమ్మద్ వసీమ్ అక్రమ్. మరి ఈ రోజు ముఖ్యాంశాలు. పాఠశాలలో ఎస్ఎంసి సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో గ్రామ సర్పంచ్ డి సాయినాథ్ గారు, గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె అమృత్ గారు, మిగతా పాఠశాల సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధి సంబంధించిన అంశాలు చర్చించడం జరిగింది. అందులో భాగంగానే పిల్లలకి దృశ్య శ్రవణ పరికరాలు ఉంటే ఇంకా జ్ఞానాన్ని పొందుతారని చెప్పేసి మేము పాఠశాల సిబ్బంది ఆలోచించి పాఠశాలకి ఒక ఎల్ఈడి టీవీని సమర్పించడం జరిగింది. సో సైకాలజీ ప్రకారం చూస్తే మనకి చూసిన దానికంటే చేసింది చాలా ఎక్కువ రోజులు వాళ్ళ హృదయంలో గుర్తుండిపోతాయి. సో ఇప్పుడు పిల్లలు వీటిని మంచి రైమ్స్ కానివ్వండి, మంచి మంచి పాఠాలు కానీ ఈ ఎల్ఈడి టీవీ ద్వారా చూస్తూ వారి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. వెంకటాపూర్ పాఠశాలలో ఎస్ఎంసి సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల చైర్మన్ అటువంటి సురేష్ గౌడ్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ సాయినాథ్ గారు మరియు పేరెంట్స్ అందరూ హాజరైనారు. ముఖ్యంగా మూడు అంశాలపైన ఎక్కువ చర్చించడం జరిగింది. ఒకటి విద్యార్థుల హాజరు, రెండవది మధ్యాహ్న భోజనం, మూడవది విద్యార్థుల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క స్కిల్స్ పైన చర్చించడం జరిగింది. ఉపాధ్యాయుల పనితీరు పైన ఈ నాలుగు అంశాలపై చర్చించి చేయడం జరిగింది. మెయిన్గా MDM ఏదైతే ఉందో అది మెనూ ప్రకారం నిర్వహించాలని సభ్యులందరూ సూచించడం జరిగింది. తప్పకుండా మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని అనుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులకు మంచి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందిస్తామని తెలియజేస్తున్నాం. అమృత్సర్ ఆధ్వర్యంలో పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ పేరెంట్స్ మీటింగ్లో వివిధ అంశాలు చర్చకు వచ్చినాయి. అందులో ముఖ్యమైనటువంటిది మిడ్ డే మీల్స్. తర్వాత ఇదే రోజు ఈ పిల్లలకు ఏదైతే ఉందో ఈ దృశ్య పరికరాలు, అంటే కొన్ని చూడడం మట్టు గుర్తుపెట్టుకుంటారు, కొన్ని వినడం మట్టు గుర్తుపెట్టుకుంటారు, కొన్ని చేయడం మట్టు, అంటే TLC వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క బోధన పద్ధతుల్లో TLC అనేటటువంటిది TLC పద్ధతిలో బోధించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి TLC భాగంగా ఎవరు డొనేట్ చేయరు, యాక్చువల్గా అంత పెద్ద పని. ఎందుకోసం అంటే TLC అంటే మామూలుగా ఏదో పేపర్ పైననో లేకపోతే చిన్న చిన్న వస్తువులతో చేయించుండవు అట్లా అవుతుందని మేడం గారు, స్కూల్ కోసం మన పిల్లలు అని చెప్పేసి నేను చెప్పే స్కూల్లోనే పిల్లలు ఇంకా మంచి సాంకేతికతతో కూడినటువంటి విద్యాభ్యాసం జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎల్ఈడి టీవీని బహుకరించడం జరిగింది. ఆ ఎల్ఈడి టీవీ ద్వారా దీన్ని బాగా యూటిలైజ్ చేసుకొని పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పుతారని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి విద్యా ఉపాధ్యాయులు మా వెంకటాపూర్ విలేజ్కి రావడం అదృష్టంగా భావిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క సమిష్టి కృషి ఏదైతే ఉందో తప్పకుండా వాళ్ళు అనుకునేటటువంటి లక్ష్యాలు ఏవైతున్నాయో అవి తప్పకుండా నెరవేరుతాయని ఆకాంక్షిస్తున్నారు.